हाय फ्रेंड्स, ईरोजु मनं मामिडिकाय पच्चड़ी एला चेयालो चूसामु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ओके फ्रेंड्स, इदी मनकि 20 मामिडिकायलु। दीन्नि मनं कट् चेसुकुंटारु, अक्कडे कट् चेसिस्तारु वाळ्ळु। दांट्लो जीडी वस्तुंदि मध्यलो मनकि, आ जीडीनि सेपरेट् चेसुकोनि ఒక పొడి బట్టతోటి మంచిగా నీట్గా తుడుచుకోవాలి। ఇది తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి। ఒక డ్రై వెట్ గిన్నెలో పెట్టొద్దు, డ్రై గిన్నెలో వేసుకోవాలి। సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇది ఇదండి జీడి। మనకి ఇలా ఉంటుంది జీడి। ఇది మనం సెపరేట్ చేయాలి। మనకు కావాల్సిన మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు। సో మనకి ఇవి 20 కాయలు కాబట్టి దానికి సరిపడ తీసుకోవాలి। దీన్ని పౌడర్ చేసుకోవాలి। మెంతులు దీన్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి। ఏఎస్ బ్రాండ్ ఆయిల్ మనకి, ఇది స్పెషల్గా మామిడికాయ పచ్చడి పెట్టడానికి స్పెషల్గా అమ్ముతారు మనకి మార్కెట్లో, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇది। సో ఇది కూడా కారము, మిర్చి పౌడరు, ఇది కూడా పచ్చడికి స్పెషల్ కారం। సో మనకి సాల్ట్, మీకు ఇంట్లో మీరు ఏది వాడుకుంటారో ఆ సాల్ట్ వేసుకోవచ్చు। ఇంకా మనకి కావాల్సింది అల్లం, వెల్లుల్లి పేస్ట్। సో ఇది మనం కట్ చేసి పెట్టుకున్నాము, దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి। ఇంకా కొన్ని వెల్లుల్లి మనకి పచ్చళ్ళలో విడిగా వేసుకోవడానికి కొన్ని పక్కకు పెట్టుకోండి। సో ఇవి అండి మనకు కావాల్సిన, ఇంకా పసుపు। సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్। సో మనం తయారీ ప్రాసెస్లో చూద్దాం। ఓకే, ఇప్పుడు మనము ఆవాల్ని గ్రైండర్లో పౌడర్ చేసుకున్నాము। ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మనం సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆవాల పొడిని ఈ పచ్చడి పీసెస్లో, మామిడికాయ పీసెస్లో మనం పౌడర్ వేసుకోవాలి। పౌడర్ వేసుకొని మనం దీనికి చక్కగా పట్టి ఇవ్వాలి। మీరు చేతితోటైనా కలపండి, స్పూన్తోటైనా కలపచ్చు, ఇలా కూడా దాన్ని గాలిలో టాస్ కూడా చేయొచ్చు। మీకు ఎలా వీలు ఉంటుందో దాన్ని బట్టి మీరు దీన్ని మిక్స్ చేసుకోండి, చక్కగా మిక్స్ చేసుకోండి। సో ఫస్ట్ మనము మామిడికాయ పచ్చడికి ఈ పీసెస్కి ఆవాలనే ఫస్ట్ కలిపి పెట్టాలి, ఎందుకంటే ఇవి మనకి కాయ అనేది మెత్త పడకుండా గట్టిగా అలానే ఉండడానికి ఫస్ట్ ఇది కలిపి పెట్టుకొని మిగతా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకున్న దాకా ఇది మెత్త పడకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఇది కలిపి పెట్టుకోవాలి। ఓకే, ఇప్పుడు మనం మెంతుల్ని దానికి సరిపడ క్వాంటిటీలో లైట్గా దోరగా వేయించుకోవాలి। దీన్ని మాడొద్దు, జస్ట్ లైట్గా మనం వేయించుకోవాలి। ఇవి వేయించుకునేవి మనం పౌడర్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు మనం మెంతుల్ని ఇందాక విధంగానే మనం పౌడర్ చేసుకుందాము। ఇప్పుడు మనం ఈ ఆయిల్ ప్యాకెట్ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ 1 లీటర్ ఆయిల్ ప్యాన్లో పోసి హీట్ చేసుకోవాలి। సో మెల్లగా పోయండి కడాయిలో, హీట్ చేసుకున్నాక ఇప్పుడు హీట్ చేసుకుందాం। ఇప్పుడు ఇది హీట్ అయ్యాక మీ దీన్ని సైడ్లో ఉంచి, ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఇందులో మనం లైట్గా కొన్ని జీలకర్ర వేయాలి, ఇంకొన్ని ఆవాలు ఆయిల్లో కొంచెం వేసుకోవాలి। ఇప్పుడు ఇది మనకి ఆయిల్ రెడీ అయ్యింది।
సో ఇప్పుడు దీన్ని సైడ్లో ఉంచుకొని చాలా చల్లపరచుకోవాలి. హీట్గా ఉంది కదా, హీట్గా లేకుండా నార్మల్ ఆయిల్ టెంపరేచర్లోకి రావాలి. ఇప్పుడు ఈ ఆయిల్ లైట్గా కొంచెం హీట్ తగ్గాక ఇందులో మనం వెల్లుల్లి ఇందులో రెప్పలు ఇందులో ఆయిల్లో వేసుకోవాలి కొన్ని. ఇంకా కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేయకుండా పర్వాలేదు, ఇందులో ఇది ఈ ఆయిల్ వేయకుండా కారంలో కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్లోనైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం దీనికి కారము మిక్చర్ పౌడర్స్ అన్నీ కలుపుకుందాము. సో మనం ఈ పచ్చళ్ళకి ఈ కప్ ఆఫ్ మిర్చి పౌడరు ఇలాంటివి 2 కప్స్ ఆఫ్ పౌడర్ వేయాలి. మిర్చి పౌడరు 2 కప్స్ వేసుకోవాలి. 1 2 కప్స్ మిర్చి పౌడర్. ఇప్పుడు కారం ఎన్ని కప్స్ అయితే కారం వేసుకున్నామో అన్ని కప్స్ సాల్ట్. 2 కప్స్ కారం వేసుకున్నాం కాబట్టి 2 కప్స్ సాల్ట్. ఫస్ట్లో మనం ఈ పీసెస్కి ఆవు పొడి వేసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము, ఎందుకంటే కాయ మనకి మెత్త పడకుండా ఉండాలని. సో మిగిలిన పౌడర్ ఒక 1/2 కప్ ఆఫ్ పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మెంతులు పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్. అంతే, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు ఒక 2 టీ స్పూన్స్ కానీ 3 టీ స్పూన్స్ కానీ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది మనకి. అంతే, ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఇందాక మిక్చర్ మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీ అయ్యింది. ఈ 1/2 కేజీ ఇందులో వేసుకుందాం. కావాలంటే ఇందులో మీకు అల్లం ఎక్కువ నచ్చకపోతే కొంచెం వేసుకోవచ్చు, కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1/2 కేజీ వేస్తున్నాము, మన ఇష్టం అది. అల్లం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అల్లం మొత్తం ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి పేస్ట్ లాగా. సో ఇప్పుడు అల్లం వేసుకొని కలుపుకున్నాక ఇలా ఉంటుంది మనకి, మంచి కలుపుకోవాలి. సో ఇలా ఇలా అవుతుంది మనకి. ఇప్పుడు ఇది ఈ కారం పొడిని ఈ పచ్చళ్ళలోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం. మెల్లగా వేసుకొని ఇప్పుడు ఈ పీసెస్కి మంచిగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేయాలి.
కారం మొత్తం అందులో వేసుకొని ఇలా పచ్చళ్ళకి మొత్తం పట్టించేలా కలుపుకోండి. సో ఇప్పుడు ఇది ఆయిల్ చాలా అసలు ఆయిల్ హీట్ చేయకముందు ఎలా ఉంటుంది నార్మల్ నార్మల్గా రావాలి ఆయిల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మనం కారం కలుపుకున్న పచ్చళ్ళలో పోసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ని పోసాం కదా మంచిగా కిందికి నుంచి మీదకి మీ నుంచి కిందికి అటు ఇటు మొత్తం మంచి కలపాలి. చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ పచ్చళ్ళలో కలుపుకొని మంచిగా మిక్స్ కిందికి మీదకి మిక్స్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా దేవుని ముందులో పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకొని 3 డేస్ వరకు దీన్ని కలపొద్దు. మంచిగా ప్యాక్ లాగా మంచి మూత పెట్టాలి. టైట్గా పెట్టేసుకొని 3 డేస్ తర్వాత దీన్ని తీసి చూడాలి. అప్పటి వరకు దీన్ని టచ్ కూడా చేయొద్దు, కదిలియొద్దు, కలపొద్దు, ఏం చేయొద్దు. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలపాలి. అప్పుడు 3 డేస్ తర్వాత తీసి కలిపి అప్పుడు దీన్ని మీకున్న జాడీలు ఉంటాయి కదా సీసాలో ఎందులోనైనా తీసి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు దీన్ని సైడ్లో దేవుని దగ్గర పెట్టుకొని సైడ్లో కదలకుండా టచ్ చేయకుండా మంచిగా క్లోజ్గా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోండి. ఓకేగా అండి? ఓకే ఫ్రెండ్స్, ఇది 3rd డే. మనకి ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి లేసింది. పచ్చళ్ళు కొంచెం మెత్త పడింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని జాడీలోకి షిఫ్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ విడిగా మళ్ళీ ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.